వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకే 71 సీట్లను కేటాయించాలని బీసీ రాజధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. హన్మకొండ కేంద్రంలోని హరిత కాకతీయ హోటల్లో బీసీ రాజధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 21 మంది బీసీలకు అవకాశం కల్పిస్తున్నారనే సమాచారం మేరకు ఈ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. బీసీ జనగణన ప్రకారం ప్రభుత్వం 71 మంది బీసీలకు అసెంబ్లీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాస్తవానికి ఏంటంటే మాకు కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ రావాల్సి ఉంది. ఇది నిర్మాణ క్రమంలో ఉన్నది కాబట్టి మీరు ఒకవేళ కనుక మాకు కనుక ఈ 72 స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే తప్పకుండా బీసీ రాజ్యాధికార సమితి కూడా తప్పకుండా మీ ప్రత్యర్థులను నిలబెడతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరో మాట ఏంటంటే మేమందరం కూడా ఇప్పుడు మా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. వరంగల్లో కూడా ఓరుగల్లు బీసీ గర్జన సభని ఒక వారం రోజులలో మేము వరంగల్ కేంద్రంగా మేము పెట్టబోతున్నాం. ఈ సభకి ఇప్పటి వరకు వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి ఏది బీసీ రిజర్వేషన్ అనుభవించినటువంటి సర్పంచులు కావచ్చు, జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, అదే మున్సిపల్ చైర్మన్లు, వార్డు మెంబర్లందరినీ కూడా మేము ఈ సమావేశానికి పిలిపించి వాళ్ళందరి లోపల బీసీలు రాజ్యానికి రావాల్సినటువంటి కాంక్ష ఏ రకంగా ఉన్నదో మేము వెల్లడించనున్నాం. ఈ సమావేశం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం కాబట్టి మీడియా సోదరులు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాల నాయకులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీల సత్తా ఏంటిదో మనము ఈ ప్రభుత్వాలకు పాలక వర్గాలకు చూపించి మనదంటూ ఒక పార్టీ కోసం మన నిర్మాణానికి మనం ముందుకు రావాలని చెప్పేసి మేము చెప్తున్నాం. పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మీరు అక్కడ ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి మీరు కొంతకాలం వేచి ఉండండి. మీరు మనకంటూ ఒక పార్టీ వచ్చిన తర్వాత మనము ఎక్కడైతే పట్టుమని 10% లేనటువంటి ఓసులకు మనమే అప్పుడు సీట్ ఇద్దాం, మన స్థానం మనం తీసుకుందాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి